ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఇంటి గురించి పట్టించుకోకుండా నీ లోకంలో నువ్వు ఉంటావేంటి? కాస్త అందరినీ పట్టించుకో. ఏంటమ్మా, ఏం పట్టించుకోవాలి? భరత్, స్నేహం విషయంలో మనం ఒక అడుగు ముందుకేసి ఆలోచించాలరా. అమ్మాయిని చూస్తుంటే నాకు భయం వేస్తోంది. భయమా? ఎందుకమ్మా? నువ్వెప్పుడైనా స్నేహని గమనించావా? తను హాస్పిటల్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఏ రోజైనా తన మొహంలో చిరునవ్వు అనేది చూసావా? ఎప్పుడు ఏదో దిగులు, మన కోసం మన ముందు లేని సంతోషాన్ని తెచ్చిపెట్టుకుంటుందే తప్ప తన మొహంలో ఆనందం అనేది కనిపించటం లేదు. మన కోసం అంత త్యాగం చేసిన మనిషికి మనమిచ్చే ప్రతిఫలం ఇదేనా భరత్? స్నేహకి పెళ్లి చేయాలని చెప్పాను, ఇంతవరకు దాని గురించి నువ్వు సీరియస్గా ఆలోచించావా? ఎందుకు ఆలోచించలేదమ్మా? సంబంధాలు చూద్దామంటే తనెవరినో ప్రేమించిందన్నావు కదా. అతనెవరో చెప్పటం లేదు కదరా. ఎన్నిసార్లు అడిగినా ఎవరూ లేరనే అంటోంది. గట్టిగా అడిగితే ఇల్లొదిలి వెళ్తానంటోంది. ఎప్పుడు తన మొహంలో దిగులు, పెదాల మీద నవ్వు కనిపిస్తున్నా కళ్ళలో మాత్రం బాధ అర్థమవుతుంది. అసలు ఎందుకు తను బాధపడాలి? ఎందుకు తన మనసులో మాట మనతో చెప్పకుండా దాచుకోవాలి? మనం పరాయి వాళ్ళం కాదు కదా. ఇంకా లాభం లేదమ్మా, ఇప్పుడే స్నేహ విషయం తేల్చేద్దాం. స్నేహ, స్నేహ, నేను పిలుస్తా. స్నేహ, ఏంటి? స్నేహ ఇంట్లో లేదండి, బయటికి వెళ్ళింది. ఏ, తనతో ఏమైనా పనా? అది కాదు చంద్రిక, అసలు స్నేహ ఎందుకు మనతో ఫ్రీగా ఉండడం లేదు? ప్రేమించిన మనిషి ఎవరో చెప్పడానికి ఎందుకు ఇంతలా ఆలోచిస్తుంది? ఎంతకాలం అలా తన మనసులో దాచుకుంటుంది? ప్రేమించే ధైర్యం ఉన్న మనిషి అతని గురించి చెప్పడానికి ఎందుకు భయపడుతుంది? ఒక్కసారి తనతో డైరెక్ట్గా మాట్లాడాలి. చూడు పాపం అమ్మ ఎంత టెన్షన్ పడుతుందో. నేను చెప్పాను కదా అత్తయ్య, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేనే అతనెవరో కనుక్కుంటాను. తను అలా చెప్పచ్చు చంద్రిక, డైరెక్ట్గా కూర్చోబెట్టి గట్టిగా అడిగేద్దాం, అప్పుడు చెప్తుంది. అయ్యో యాండి, ఇలాంటివి చాలా సెన్సిటివ్ విషయాలు, మీరు గట్టిగా అడిగితే తను ఫీల్ అవుతుంది. ఇందులో ఫీల్ కావటానికి ఏముంది? ప్రేమించటం తప్పు అని అంటం లేదు కదా, అతనెవరో చెప్పమంటున్నావు. అలా చెప్పే పరిస్థితిలో ఉంటే తను చెప్పేది కదా అత్తయ్య. ఇంతలా దాస్తుందంటే తన ప్రాబ్లం ఏముందో. ఇలాంటివి ఆవేశంతో కాదు, ఆలోచించి సాల్వ్ చేయాలి. స్నేహ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను, తనతో మాట్లాడి అంతా తెలుసుకుంటాను. ఇంకెంతకాలం చంద్రిక? ఇలాంటి విషయాల్లో తొందర పడకూడదండి. నిజంగానే మనం ఒత్తిడి తెచ్చి అడిగితే మొన్న ఇంట్లో నుంచి వెళ్ళటానికి సిద్ధపడినట్లు ఇంకొకసారి చేస్తుంది. ఈసారి చెప్పను కూడా చెప్పదు, అప్పుడేం చేయగలం?
మీరేం కంగారు పడకుండా ఆ విషయం నాకు వదిలేయండి. నేను తెలుసుకుంటాను కదా, ప్లీజ్. సరే, నీ ఇష్టం. మీరెంతమంది వస్తారో ఎలా వస్తారో నాకు తెలియదు, వాణ్ణి మాత్రం లేపేయాలి. మీకు వెంటనే డబ్బిస్తాను, పని అయిపోవాలి. ఓకేనా? ఏమండి బోన్ చెదురుగాని రండి. ఏ పని చేసినా చేయకపోయినా భోజనం అయితే చెయ్యాలి కదా, రండి. పీలుస్తుంది మిమ్మల్ని, రండి. ఇంకొక రోజు ఓపిక పట్టు నిర్మల, రేపు మన ఇంట్లో ఏకంగా విందు భోజనం చేద్దాం. ఏ రేపటికేంటో స్పెషల్? రేపు ఉదయానికల్లా మన ఇంట్లో పండగ చేసుకుంటాం. ఆ భరత్ గారి ఇంట్లో వాడికి పాడి కట్టబోతున్నాను. ఏమంటున్నావయ్యా? ఇప్పుడే మాట్లాడాను, ఆ భరత్ గారిని లేపేయడానికి బీహార్ నుంచి గ్యాంగ్ దిగుతుంది. ఎవ్వరు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలీదు. వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఎవ్వరికి అనుమానం రాకుండా ఆ భరత్ గారిని వేసేసి వెళ్ళిపోతారు. నిజమా? నిజంగానే ఆ భరత్ గారిని లేపేస్తున్నారా? వాడి చావు వార్తని నేను వింటానా? నీ కొడుకు మీద నీకు ఎంత ప్రేముందో నాకు అంతే ప్రేముంది. ఇన్ని రోజులు అవకాశం కోసం ఎదురు చూశాను, ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. ఆ రుద్రాన్ని బయటికి వెళ్తే ఆ గ్యాంగ్ దించడం కష్టమయ్యేది, అందుకే దాన్ని ఇక్కడ లాక్ చేసి మూడో గంటకి తెలియకుండా అక్కడ కిల్లర్స్ని దింపాను. ఇంకో గంటలో వాళ్ళు ఇక్కడికి దిగుతారు. ఫ్లైట్ దిగడంతోనే మన ప్లాన్ స్టార్ట్ అవుతుంది. సబాష్, సబాష్, ఇప్పుడు ఇప్పుడు నా మొగుడు అనిపించావయ్యా. నా కొడుకుని జైలుకు పంపించి వాడు పెళ్ళం బిడ్డలతో సంతోషంగా ఉంటే నేను చూడలేకపోతున్నానయ్యా. అక్కడ నా కొడుకు ఎంత కష్టపడుతున్నాడో తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతుంది. ఆ చంద్రిక ఏడవాలి, మొగుణ్ణి పోగొట్టుకుని కుమిలి కుమిలి ఏడవాలి. ఏంటి మేడం మీరు అనేది? అవును నీరజ, ఆ విజయేంద్ర వర్మ నాటకాలాడుతున్నాడు. మన ముందు ఏమీ తెలియనట్టు నటించి ఈ రాత్రికి బీహార్ నుంచి బ్యాచ్ను దింపుతున్నాడు. భరత్ని మర్డర్ చేయడానికి స్కెచ్ చేశాడు. ఏంటి మేడం మీరు మాట్లాడేది? నిజంగా ఎంత పనిచేశారా? అది మీకెలా తెలుసు? ఆ వర్మ ఫోన్ ట్యాప్ చేశాను, అతను మాట్లాడే ప్రతిదీ నాకు తెలిసిపోతుంది. వాడి మీద అనుమానంతోనే నా దారిలో తనని ట్రేస్ అవుట్ చేస్తున్నాను. అయితే వెంటనే వర్మను అరెస్ట్ చేయండి మేడం. లేదు నీరజ, వీడి గురించి నీకు తెలీదు, చాలా పలుకుబడి ఉన్న మనిషి. ఈరోజే అరెస్ట్ చేస్తే రేపటికి బయటికి రాగలడు. ఇప్పుడు బయటపడ్డామంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత వీడు ఆడే నాటకాలు ప్లాన్స్ మనకి అర్థం కావు. అప్పుడు భరత్ని కాపాడుకోవడం కష్టమైపోతుంది. మరిప్పుడు ఎలా మేడం భరత్ బాబుని ఎలా కాపాడాలి? ఆ ఏర్పాట్లు ఎప్పుడో చేశాను. ఆ బీహార్ గ్యాంగ్ హైదరాబాద్లో అడుగు పెట్టగానే పోలీసులు అటాక్ చేసి అరెస్ట్ చేస్తారు. వాళ్ల గురించి ఆల్రెడీ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేశాను. భరత్కేం కాదు. పెళ్ళైన వారిని ప్రేమించి తప్పు చేశారని తప్ప మిగిలిన దాంట్లో మీరు గోల్డ్ మేడం. భరత్ బాబు మిమ్మల్ని చీ కొట్టినా సరే అతన్ని కాపాడాలనుకుంటున్నారు అంటే మీరు నిజంగా చాలా గ్రేట్ మేడం.
భరత్ నా ప్రాణం నీరుజా, ఆ మాత్రం కాపాడుకోలేకపోతే ఎలా? ఏం చేస్తున్నావు? ఓ, రైమ్స్ నేర్చుకుంటున్నావా? బొంగూరు తొల్లి. అవును స్నేహ, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఇదిగో నా బొంగారం కోసం బొమ్మ తీసుకొచ్చాను. స్నేహ ఫ్రెష్ అయ్యారా? మనం భోంచేద్దాం. వద్దు చంద్రిక, నేను బయట తినేశాను. నువ్వు తిన్నావా? లేకపోతే నేను కంపెనీ ఇవ్వడానికి కూర్చుంటాను. పర్లేదులే. సరే అయితే నేను వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్ బంగారం. ఇదిగో తీసుకో. ఒక్క నిమిషం స్నేహ. చెప్పు చంద్రిక. అత్తయ్య, భరత్ గారు ఇద్దరూ కలిసి నాకు బాధ్యత అప్పచెప్పారు. ఏంటది? రేపటికల్లా నువ్వు ప్రేమించిన మనిషి ఎవరో తెలుసుకుని చెప్పమన్నారు. యాక్చువల్గా నువ్వుంటే నిన్ను పిలిచి ఈరోజు అటో ఇటో తేల్చేయాలి అనుకున్నారు, కానీ నేనే రేపటికల్లా చెప్తాను అన్నాను. ఏమంటున్నావు చంద్రిక? రేపటికేం చెప్తావు? అదే స్నేహ, నీ లవర్ ఎవరో చెప్పాలి. అది నీ అంతటా నువ్వే చెప్తే బాగుంటుంది, లేదంటే నేనే చెప్పాల్సి వస్తుంది. నువ్వు చెప్తావా? అంటే నా లవర్ ఎవరో నీకు తెలుసా? నేను ప్రేమించే మనిషి ఎవరో నాకు తెలియకుండా నీకెలా తెలుసు? ఏం చెప్తావు? నువ్వు చేస్తుంది మానే చంద్రిక. అసలు అత్తయ్య గారికి నేనెవరినో ప్రేమించానని చెప్పి చాలా తప్పు చేశాం. వాళ్ళిప్పుడు అదే పట్టుకొని కూర్చున్నారు. అసలు నాకు తెలియకుండా నేనెవరిని ప్రేమించకుండా నా మనసులో ఎవరు ఉన్నారని ఎలా చెప్పావు? స్నేహ, నాకు తెలిసి నేనింతవరకు ఎవరికి అబద్ధాలు చెప్పలేదు. లాయర్గా ఉంటూ కోర్టులో ఎంతోమందిని డీల్ చేస్తూ కూడా అబద్ధం చెప్పలేదు. సో నేను అత్తయ్య గారికి చెప్పింది అబద్ధం కాదు. అంటే నేనెవరిని ప్రేమించానో కూడా నువ్వే కన్ఫర్మ్ చేశావు కదా? సరే, అలాగే నేనెవరిని ప్రేమించానో కూడా నువ్వే చెప్పు. నాకు తెలియని నా లవర్ ఎవరో నువ్వే చెప్పు చంద్రిక. అదే రేపు చెప్తాను అన్నానుగా. అరే ఏం మాట్లాడుతున్నావు? నాకు తెలియని విషయం గురించి నువ్వెలా మాట్లాడతావు? అంటే నీకు తెలీదా? నిజంగా నీ మనసులో ఎవరు లేరా? ఏది, నన్ను చూసి చెప్పు. చూసావా స్నేహ, నా కళ్ళలోకి స్ట్రైట్గా చూడలేకపోతున్నావు. అంతే స్నేహ, ఏ మనిషి అయినా అబద్ధం చెప్పినప్పుడు ఎదుటి మనిషి కళ్ళల్లోకి చూడలేరు. నేనేమో అబద్ధం చెప్పడం లేదు, నేనెవరిని ప్రేమించలేదు. ఒక మనిషిని చూడగానే అతను చెప్పేది నిజమో అబద్ధమో ఇట్టే చెప్పగలను స్నేహ. కోర్టు బోన్లో నిలబడి సాక్ష్యం చెప్పే వ్యక్తి మనసులో ఏముందో తెలుసుకోగలిగిన నేను ఆ మాత్రం నీ మనసులో ఏముందో చెప్పలేనా? అందుకే రేపటి వరకు నీకు టైం ఉంది. రేపు నీ అంతటా నువ్వే చెప్పాలని నేను కోరుకుంటున్నాను, లేదంటే నేనే చెప్తాను. అప్పుడు నువ్వే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది నా మనసులో ఉన్నది చంద్రికకి ఎలా తెలిసిందా అని. ఆలోచించుకో, ఈ ఒక్క రాత్రి మాత్రమే నీకు టైం ఉంది. గుడ్ నైట్ స్నేహ. ఏంటిది, చంద్రిక ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది? నేను ప్రేమించింది ఎవరినో తనకెలా తెలుసు? లేదంటే తనేమైనా
చీకట్లో రాయి వేస్తుందా? రేపు నేనేం చెప్పాలి? భరత్ గురించి చెప్తే నన్ను ఎలా చూస్తారు? నేనేం చేయాలి? ఎందుకు పనికొస్తారా మీరు? లక్షల లక్షలు పోస్తాను కదరా. బీహార్ నుంచి గ్యాంగ్ అన్నావు, పెద్ద కిల్లర్ బ్యాచ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందన్నావు. వాళ్ళు వచ్చి ఆ భరత్ గారిని లేపేసి వెళ్ళిపోతారని, అది ఇది అని సినిమా గారు చెప్పినట్టు చెప్పావు. మిమ్మల్ని నమ్మినందుకు నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. వాళ్ళు దిగి దిగ్గానే పోలీసులు అరెస్ట్ చేశారు అంటే వాళ్ళు ఎంత అసమర్థులో నాకు బాగా అర్థమవుతుంది. వాళ్ళని కాదు, ముందు మిమ్మల్ని తనాలి. నువ్వు నీ యదో సైగిలు, అసలు నిన్ను నమ్మడం నాది బుద్ధి తక్కువ. అది కాదన్నా, బీహార్ గ్యాంగ్ ఇక్కడికి వస్తారన్న విషయం మీకు మాకు తప్ప వేరే ఎవరికి తెలియదు కదా. మరి పోలీసులకు ఎలా తెలుస్తుందని అడుగుతుందన్నా. అవునయ్యా, ఆ విషయం పోలీసులకు ఎలా తెలుసు? మూడో కంటికి తెలియకుండా వాళ్ళని పిలిపిస్తున్నాను అన్నావు కదా, మరి పోలీసులు ఎలా అరెస్ట్ చేశారు? అంటే దీని వెనుక ఆ రుద్రాణి హస్తం ఉంది. రుద్రాణా, దానికి తెలిసే అవకాశం లేదే, ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఏంటి వర్మ గారు, ఏమైంది? అరే అందరూ ఎందుకు ఇంత అప్సెట్ అయ్యారు? ఏదైనా ప్రాబ్లమా? ఏంటి మళ్ళీ ఇలా వచ్చింది? భరత్ మీద ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అదేం లేదు రుద్రాణి. అయినా నేను నీకు మాటిచ్చాను కదా, అలా ఎలా చేస్తాను చెప్పు. మరైతే వీళ్ళెందుకు వచ్చారు? అదే రుద్రాణి, నేను చెప్పాను కదా చంద్రికను లేపడానికి ప్లాన్ చేస్తున్నావని. దానికోసమే మనుషుల్ని బీహార్ నుంచి పిలిపించాం. అదేంటి, ఆ రోజు వాళ్ళింటికి వెళ్ళి చంద్రిక ప్రాణం తీస్తాను అంది కదా. అలాగే అనుకున్నాం, కానీ మళ్ళీ అందరికీ బాగా తెలిసిన మనిషి కదా, తీగలాగితే డొంకంతా కదులుతుందని అనుమానం వచ్చి ఇదిగో ఆ బీహార్ గ్యాంగ్ అని దింపాం. పోలీసులు వాళ్ళ దగ్గరనే అరెస్ట్ చేశారు. నువ్వెలాగ పోలీస్ డిపార్ట్మెంట్ మనిషివే కదా, నీకు మొత్తం తెలిసే ఉంటుందిగా కారణం ఏమై ఉంటుంది. దాందే ఉంది, సింపుల్. అలాంటి క్రిమినల్స్ గ్యాంగ్స్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు నిఘా పెడుతుంది. ఏ కారణం లేకుండా వాళ్ళిక్కడికి రారు కదా, వాళ్ళిక్కడికి వచ్చారు అంటే దాని వెనకాల ఏదో కారణం ఉండుంటుందని అరెస్ట్ చేసుంటారు. ఇంతకీ వాళ్ళిక్కడికి ఎందుకు వచ్చారో పోలీసులకి చెప్పారో? లేదు లేదు, చెప్పలేదు. వాళ్ళు ప్రాణం పోయినా నిజం చెప్పరు. గుడ్, అలాగే నోరు విప్పకుండా చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు నోరు విప్పితే మీరందరూ ఇరుక్కుపోతారు. ఈసారి ఇలాంటి ప్లాన్స్ వేసేటప్పుడు నాతో కూడా ఒక మాట చెప్పండి, మూడో కంటికి తెలియకుండా ఎలా లేపేయాలో నేను కూడా చెప్తాను. తప్పకుండా రుద్రాణి, కాకపోతే
నా బాధంతా ఒకటే. ఆ చంద్రిక ప్రాణం తీస్తానని నీకు మాటిచ్చి ఆ మాటని నిలబెట్టుకోలేకపోయాను. పర్వాలేదులే వర్మ, ఈరోజు కాకపోతే రేపు. మీ ప్రయత్నం మీరు చేయండి, ఇటు నేను కూడా నా ప్రయత్నం నేను చేస్తాను. నీ ప్రయత్నం ఏంటి? అదే, ఆ చంద్రిక మూమెంట్స్ తెలుసుకొని మీకు చెప్తాను. మనకి ఉమ్మడి శత్రువు తనే కదా. అవునవును అవును, నిజమే. జాగ్రత్త, ఈ మల్లి మీద కూడా పోలీసుల కన్నుంటుంది. కాస్త బయట తిరగొద్దని చెప్పండి. అమ్మయ్యా, ఏమండి, నాకెందుకో ఈ రుద్రాణిని చూస్తుంటే అనుమానంగా ఉందండి. అసలు ఇదే మన ప్లాన్స్ అన్ని నాశనం చేస్తుందేమో అనిపిస్తుంది. ఆ గ్యాంగ్ను పట్టించిందే ఇదేనేమో. లేదంటే పోలీసులకెలా తెలుస్తుంది? చూడు, నిజంగానే రుద్రాణి ఇదంతా చేస్తుంటే మర్డర్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను. రే, రుద్రాణిరా, నాతో పెట్టుకుంటే మీకెవ్వరికైనా ఓటమి తప్పదు. నేనుండగా భరత్ని ఎలా టచ్ చేస్తారో చూస్తా. తనే నీ లవరెవరో తెలుసుకొని చెప్తాను, లేదా నీ చేతనే చెప్పిస్తాను అంది. చెప్పు స్నేహ, ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. అతను ఎవరో తెలిస్తే మాట్లాడి అతనితోనే పెళ్లి జరిపించేద్దాం. నువ్వు చెప్పు. నువ్వు చెప్తావా లేదా నన్ను చెప్పమంటావా? స్నేహ ప్రేమించిన మనిషి ఇక్కడే మన మధ్యే ఉన్నారు. ఇక్కడ తన లవర్ ఎవరున్నారు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.